ఇక్కడ చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉండ్రి, వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎర్ర జొన్నల బకాయిలు ఎప్పుడు రావాలి? బాల్కొండ నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో ఇయ్యాలంటే కూడా రావు. రేపు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీకు రావాల్సిన 11 కోట్ల రూపాయల బకాయిలు తప్పకుండా ఇప్పిస్తానని మనవి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు సరి అయినటువంటి పద్ధతిలో పంటలు రావడానికి, ధరలు రావడానికి, పంటలు రావడానికి ప్రత్యేకంగా పసుపు పరిశోధన కేంద్రాన్ని కూడా నిజామాబాద్ జిల్లా మోత గ్రామంలోనే ఏర్పాటు చేయిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాగిత లంబాడీలు, లాభాన్ లంబాడీలు అని కూడా అంటారు వీళ్ళను. వీళ్ళు తెలంగాణలో 2-3 జిల్లాలలో ఉన్నారు. వాళ్ళు గిరిజనులనే ఉండ్రి పాపం, ఎందుకు మార్చినో అనవసరంగా వాళ్ళని బీసీలో పెట్టేశారు. దాంతో వాళ్ళకి నష్టం వచ్చింది. ఇంతకుముందు నేను మాట్లాడుతుంటే నాకు అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది, వాళ్ళు ఎస్టీలనే ఉండ్రి అన్నా, ఎందుకు మార్చిన వాళ్ళు అనవసరంగా బీసీలో మార్చిండ్రు. ఉద్యోగాలు చేస్తున్న పాపం తీసేసిన వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయని చెప్పింది. ఖచ్చితంగా కాగితం లంబాడీలకు మనవి చేస్తా ఉన్నా. గతంలో మీరు ఏదైతే ఎస్టీలో ఉన్నారో, మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, తెలంగాణ రాష్ట్రంలో మీకు అన్యాయం జరగనివ్వం. తప్పకుండా మళ్ళీ అవసరమైతే కేంద్రంతో మాట్లాడైనా సరే మిమ్మల్ని కూడా ఎస్టీలో చేర్పిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. సారంగాపూర్ జానకంపేట కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా అడుగు నాశనమైంది. దాన్ని కూడా ఏం చేయాలనో చేసి తప్పకుండా దాన్ని కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకొని రావాలి. తెలంగాణ యూనివర్సిటీ నామకే వస్తే ఇచ్చిండ్రు రాజశేఖర రెడ్డి. కడపలో కట్టుకున్న యూనివర్సిటీ ఏమో కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా, ఇది మాత్రం అయ్యకు పట్టదు అవ్వకొట్టదు అన్నట్టుంది. తెలంగాణ యూనివర్సిటీ దాని పేరు తెలంగాణ యూనివర్సిటీ కాబట్టి ఎట్టి పరిస్థితులలో 100కు 100% దాన్ని మంచి బ్రహ్మాండమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా, అవసరమైన నిధులు ఇప్పించే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వాలన్నీ తప్పుడు విధానాలు అవలంబించినాయి. ఉద్యోగులు ప్రజల నుంచి వేరు కాదు, ప్రభుత్వం నుంచి వేరు కాదు, అందరు కలిస్తేనే ప్రభుత్వం. ప్రభుత్వం ఏం పనిచేసినా 119 మంది ఎమ్మెల్యేలు, 10-14 మంది మంత్రులు కాదు, లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడి వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకు పోతాయి. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగా చిల్లర వేషాలు వేయకుండా నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ పాలసీ నిర్ణయం తీసుకున్నది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది, ఉద్యోగులతో స్నేహశీల భావంతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఉద్యోగులకు చీటికి మాటికి బదిలీలు ఉండయి, 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బదిలీలు అధికారికంగా ఉంటాయి, ఒక ఎమ్మెల్యే కోపం వస్తే ట్రాన్స్ఫర్, ఎంపీ కోపం వస్తే ట్రాన్స్ఫర్, ఇట్లాంటి దిక్కుమాలిన ట్రాన్స్ఫర్లు ఉండవు, ఉద్యోగులు స్థిరంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగులకు 2 విషయాలు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పిస్తానని చెప్పిన తప్పకుండా ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇప్పిస్తామని చెప్పినాం, వేతనాలు వాళ్ళకి ఇప్పిస్తాం, పెన్షనర్లకు కూడా అదేవిధంగా ఆ స్కేల్ని అమలు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటితో పాటు తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఉంచం. కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే అది శ్రమ దోపిడి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తప్పకుండా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని మనవి చేస్తా ఉన్నా. 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయిస్తానని కూడా నేను చెప్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు, ఐకేపీ వాళ్ళు, గ్రామ కార్యదర్శులు, వీళ్ళు ఏం చేయాలో ఏమైనా అర్థమైతే లేదు. వాళ్ళకి ఇచ్చే జీతాలేమో వాళ్ళకి సాల్తలేవు, వాళ్ళ పని కూడా, వాళ్ళ సేవలు కూడా కరెక్ట్ ఉపయోగపడతలేవు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి వీళ్ళ సేవలు విరివిగా ఎట్లా వాడవచ్చు, గ్రామానికి వీళ్ళను, ఆ గ్రామంలో ఉండే డీలర్ కానీ, ఆ గ్రామంలో ఉండేటువంటి ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ, గ్రామ కార్యదర్శి కానీ, వీళ్ళందరినీ కూడా గ్రామంలో చిన్నపిల్లలకు చదువు చెప్పే విధంగా, గ్రామంలో పచ్చదనాన్ని పెంచే విధంగా, గ్రామంలో సివిల్ సప్లైస్ అంతా వీళ్ళు బాధ్యత తీసుకునే విధంగా ఒక డ్యూటీ చార్ట్ తయారు చేసి బ్రహ్మాండంగా వాళ్ళని కూడా ఎంప్లాయీస్గా చేసే ప్రయత్నం నేను చేస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పనులు చేసుకుని మనం ముందుకు పోదాం. తెలంగాణ బ్రహ్మాండంగా నిర్మాణం కావాలి.
కావాలంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. ఇంకా ఎవరు వచ్చినా కూడా మనం పెద్దగా మంచి పనులు మనం ఆశించలేము. టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే ఉద్యమం చేసిన పార్టీ కాబట్టి, అన్ని లోతులు తెచ్చిన పార్టీ కాబట్టి ఈ పార్టీ చేస్తుందని మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా, రెండు విషయాల ఇక్కడ నేను చెప్పాలి, రిపీట్ చేస్తున్నా. అయినా కూడా నిజామాబాద్ జిల్లాలో మా ముస్లిం సోదరులు ఎక్కువ ఉంటారు, అదేవిధంగా గిరిజన బిడ్డలు కూడా చాలా ఎక్కువ ఉంటారు. ముస్లిం సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, టిఆర్ఎస్ 100కు 100 సెక్యులర్ పార్టీ, మతతత్వ పార్టీలతో పొత్తు కలిసే ప్రసక్తి లేనే లేదు. ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. తెలంగాణ గంగా జమున తహజీబ్ కు పెట్టింది పేరు. మత సామరస్యానికి పట్టుగొమ్మలా ఉన్నటువంటి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఇది నేను చెప్తలేను. 1927లో మహాత్మా గాంధీ గారు వివేకవర్ధని కాలేజీలో హైదరాబాద్ వచ్చినప్పుడు వారు చెప్పిండ్రు, మీరెంత గొప్పోళ్ళు, మీ తెలంగాణ ఎంత బాగా కలిసి ఉంటారు, మీ నిజాం రాజు ఎంత గొప్పోడు, ఎంత సెక్యులర్ గా ఉంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ మన కితాబ్ ఇచ్చిపోయిండు. అటువంటి తెలంగాణలో మతతత్వ శక్తులకు చోటు లేదు. ఖచ్చితంగా సెక్యులర్ తెలంగాణనే ఉండాలి. తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి మెలిసి మత సామరస్యంతో సహజీవనం చేయాలి. అటువంటి తెలంగాణ మనం నిర్మించుకుందామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో గిరిజన బిడ్డలు కూడా చాలా ఎక్కువ ఉంటారు. నేను పదే పదే చెప్తా ఉన్నా, గిరిజనులకు ఖచ్చితంగా 12% రిజర్వేషన్ అమలు చేస్తాం. గిరిజనులకు సంబంధించిన తాండాలు, గోండు గూడాలు, చెంచు గూడాలు, కోయ గూడాలన్నిటి కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం.